హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వావహరిణి. ఈరోజు మన వీడియోలో సీజనల్గా దొరికే చింత చిగురు మెత్తాలతో ఒక కర్రీ నేర్చుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది. ఓకే, ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం 250 grams చింత చిగురుని తీసుకోవాలి. 100 grams మెత్తాళ్ళు అయితే సరిపోతుంది. ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని పెట్టుకోవాలి. 3 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. చింత చిగురుని ఇక్కడ చూపిస్తున్న విధంగా చేత్తో ఈ విధంగా నలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఆకులు ఆకులుగా విడిపోయి చింత చిగురు మొత్తం బాగా నలిగిపోతుంది. ఉడకడానికి కన్వీనియంట్గా అవుతుంది. ఆ కాడలన్నీ, ముదిరిపోయిన కాడలన్నింటినీ తీసివేసి, లేతవైతే ఉడికిపోతే ఇబ్బంది ఏమి ఉండదండి. ముదిరిపోయినవి అయితే తీసేసుకోవచ్చు. ఇలా చింత చిగురు మొత్తాన్ని ఈ విధంగా చేసుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మెత్తాలని, ఈ చింత చిగురిని ఒక గిన్నెలోకి వేసుకొని, ఒక పెద్ద ఉల్లి కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయని, పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని 3 to 4 spoons ఉప్పు, ఇంకా 3 to 4 spoons కారము, 1 spoon పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం అంతా సరిపడా పాలల్లో ముక్కకి పట్టుకునేలా బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. తర్వాత దీనిలో 4 spoons ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా బాగా పట్టుకునే వరకు బాగా చేత్తోనే కలుపుకోవాల్సి ఉంటుంది. తర్వాత 2 glasses వాటర్ పోసుకొని బాగా కలుపుకొని పొయ్యి మీద పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఉడికి వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉంచుకుంటే కూర రెడీ అయినట్లేనండి. చూస్తున్నారుగా, ఇక్కడ చూడ్డానికి ఎంత బాగుందో. చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి ఇది ఉప్పు కారాలు చూసి వేసుకోండి. మీరు వాడే కారం మరీ కారంగా ఉంటే గనక కారం కొంచెం తగ్గించి వేసుకోవచ్చు, లేకపోతే నేను చెప్పినంత వేసుకుంటే సరిపోతుంది. గట్టిగా పెట్టుకోవాలి, బాగుంటుంది కూడా టేస్టీగా. ఈ కూర మగపిల్లలు, బ్యాచిలర్స్, ఆడపిల్లలు కానీ ఎవరైనా ఉన్నప్పుడు గబక్కనే చేసుకోవచ్చాము. ఇది మామూలుగా ఒలుచుకొని చింత చిగురు తెచ్చుకొని అయిపోతుంది. అందుకని ఈ విధంగా చూపించాను నేను కూర. అయిపోయింది, కూర ఉడికిపోయింది. చాలా బాగుంటుందమ్మా ఈ కూర. మీరంతా ఎగిరిపోవాలి కూర, అట్లా దించుకోకూడదులే. ఎగిరిపోయినాక దించుకోవాలి. మీరంతా ఈ కూర, మీరంతా ఎగిరిపోయినాక అడుగు కొంచెం ఇదైనప్పుడు దించుకోవాలి. ఇట్లా దించకూడదు నీళ్ళల్లో. అట్లా దించుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందమ్మా కూర. అట్లా మీ నూనె అంతా బయటకు వచ్చింది కదా, ఉడికిపోయింది అనమాట. ఇక దించేసుకోవచ్చు. దించేసుకొని మీరు చేసుకోవచ్చు. మాడనీయకూడదు కూర, చాలా బాగుంటుంది కూర. అలా అలా అయిపోయింది. చూసుకొని మీకు తగ్గితే కొంచెం వేసుకొని తిప్పేసేయండి, లేకుంటే సరిపో. తొందరగా ఒక పొందది కూర ఆలస్యం అవ్వదు. చూసారుగా మీరు కలిపి పెట్టాను, ఇప్పుడే ఇప్పుడే అయిపోయింది కూడా.